ఎందన్నా ఎదురు చూసుడు, జర ఎప్పన్నా. ఈ చెప్పు కాదురా, అసలు దేనికి పిలిచినావో చెప్పు. ఓ అన్న, మీకు గది కూడా అర్థమైతలేదా? రేపు నా బర్త్డే ఉంది కదా, దాన్ని ఇంత గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేద్దామని పిలిచిండు. ఓ అన్న, అంతే కదా? ఎందుకురా నీళ్ళు, ఈయనకు 10 రూపాయలు ఇస్తే నీటుకు దూడ్చి పెడతాడు. సూపాలి చేసినట్టుగా, సూపాలి చేసినట్టుగా. మరి ఎందుకు పిలిచినావన్నా చెప్పు, పనుని పోవాలి. చెప్తున్నారా భయ్, ఆగరాదు. కాదురా, మీరు అసలు పెద్ద మనుషులేనా, లేకపోతే ఇంకా బుడ్డ పోరగల్లా? మీకేమైనా సిగ్గులు చేరాలు ఉన్నాయా అక్కోనికి? ఏంద్ర ఇంకా ఎడ్డి ముఖాలు వేసుకొని వేసుకొని చూస్తారు. ఒక్కోడు గింత గింత ఉన్న వాళ్ళు బతుకులు ఎట్లున్నాయి, మనం గాడితే అయిన మన బతుకులు ఎట్లున్నాయి? మనకేమైందిరా, మంచిదే ఉంటుంగా. పోరగాళ్ళు కాలేజీ పోతూనే ఉండే, నువ్వు పని పోతుంటే నేను పని పోతూనే ఉంటున్నాయి. ఇంకేమైందిరా, ఏం పంచుకున్నావన్నా? కొద్దిగా ఉప్పర్ పని చేసుకుంటోళ్ళు, బాయికడ పని చేసుకుంటోళ్ళు, బట్టల చాపలు వేసుకుంటోళ్ళు, సెల్ ఫోన్ చాపలు వేసుకుంటోళ్ళు, అందరు ఇలా ఆళ్ళే పెట్టి 30 దావతి చేసుకుంటుంటే మనమేమో ఉత్తుతగాల లెక్క ఆ ఊరి ఊరు తిరుగుదామా? అందుకే పిలిపించిన. దేనికా నన్ను పిలిచింది? మరి ఇక ఏమైందిరో, దావతనంగానే తలకాయలు బుడిపొంగా తీసినాడు తీసుకుర్రు. మరి లేకపోతే ఏంద్రా, కొండంత రాగం తీసి కోడంత పాడబడినట్టుంది. ఏదో చెప్తున్నాను ఏదో చెప్తారు. దావత్ గురించి అరే చెప్పేది, ఊళ్ళో వాడు పెద్ద అయిండు వీడు పెద్ద అంటున్నా. మళ్ళా ఏం చూస్తుర్రా, ఏవ ఉత్తుతోడు పనికిరానుడు పోయి పెద్ద పెద్ద దావతులు చేసుకుంటే సంవత్సరానికి ఒక దినం మనం ఎందుకు చేసుకోవద్దు? ఇయ్యల్లా మనిషికి పసిలు వేసుకొని 30 దావత్ చేసుకోవాల్సిందే అంతే. చేసుకోవాల్సింది చేసుకోవాల్సిందే. అబ్బు కడుపులో బాగుండు కూడా అంటుందరు. రేక నాకు ఇప్పుడే ఫోన్ వస్తుంది అన్న, ఏం ఫోన్ మాట్లాడవసా అన్న? నేను పర్స్ మర్చిపోయినా, పర్స్ తీసుకుని వస్తా. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అరే అరే అరే, నీ ఎవరి ఉత్తరే అన్న కాదుర్రా, ఇరారి. ఏం మనుషులరా మీరు, గుడగుడినాట పరచటానికి పోనాట. ఏందమ్మో, నా పెళ్లికి వచ్చినట్టు వస్తున్నావు, ఇంతకు మీ వాళ్ళు లేరి. అయ్యో కనబడతలేరా, అట్లకెళ్ళి వస్తారు చూడు. అట్లకేలు ఇటకేలు రారి, నీ అవ అందరు ఒక తడికెళ్ళి రా. ఏ లడ్డు నడుపు. జల్లే వచ్చినావు కదా? అవును కదా అనిల్, జల్లు వచ్చిన. ఇంటికి పోయి మళ్ళీ రావన్నా, అసలే ఫేస్ కి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు వేసుకోలేదు. అయ్యో వేసుకోలేదా? ఒక పని చేయరిత, ఈయన మూల కూర్చొని ఫేస్ ప్యాక్ వేసుకో, ఇక అయిపోతుంది. అబ్బా థ్యాంక్స్ అనిల్. ఏంది అందుకే హరితతో పెట్టుకోవద్దు, అరటాక్ అయిపోతుంది తెలుసు కదా. తెలుసు తెలుసే, ఆయనకెందుకు తెలియదే, అన్ని ఎన్ని సార్లు అరటాక్ గాని వేయలేదా మనము. ఏ నువ్వు ఆగి, ముందే మమ్మల్ని నీటికి ఎందుకు రమ్మన్నారు? ఆ ముచ్చడే చెప్పురి. ముచ్చడా ఏముందాబా ముచ్చట, ఈ పెంట కుప్పలలో పెళ్లి చేసుకుంటున్నా, తినడానికి ఎవరు రాలేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నా. ఏంది ఇక ఇంతమంది మంచి మంచి బట్టలు వేసుకొని వస్తే నువ్వేందేమో పెద్ద టెంట్ వేసుకొని వచ్చినావు, పెద్ద టెంట్ వేసుకొని వచ్చినావు. టెంట్ కాదురా, నా హైట్కి తగ్గట్టు మంచి డ్రెస్ కుట్టించుకొచ్చుకున్నా, ముచ్చటంది చెప్పు. కుట్టించుకున్నావా? ఎందుకు కొనుక్కోపోయినావు? ఇంకా మంచి కలర్ఫుల్ బట్టలు వస్తుండే. దాని సైజు ఏడ దొరకాయి కాబట్టి కుట్టించుకొచ్చుకుంది, కానీ ఇక్కడికి ఎందుకు వెళ్ళిరా చెప్పురా, కాలు గుంచుతున్నాయి నిలబడి నిలబడి. అబ్బు ఈ సైజ్ ఏం దొరికినట్టు అవును చూసి నవ్వుతుంది, అవును చూసి నవ్వుతుంది. సాల్తీ ముసల్దాలకు చూసిన కాడికి, ముచ్చటేంది ముచ్చటేంది అడుగుతుర్రు, పొద్దుగాలు ఏం చెప్పించినా మీ అందరికి, తెరి పైసలు తీరి దావత్కి, 30 దావత్కి.
మళ్ళా గాము చిటకే పిలిచావా అనిలు? కొద్దిగా చెప్పినాం కదా మా దగ్గర పైసలు లేవని. మా దగ్గర ఎక్కడి? అవునవును మా దగ్గర లేవు. మా దగ్గర ఎక్కడి? అవును కదరా, మేము పొద్దుగాలు చెప్పినాం కదా మా దగ్గర పైసలు లేవని. మళ్ళీ ఎట్లా అడుగుతున్నావరా? బిచ్చాన్ లెక్క పైసలు, బిచ్చాన్ లెక్క పైసలు. అందరూ మా దగ్గర ఎక్కడి, మా దగ్గర ఎక్కడి, మా దగ్గర ఎక్కడి అంటే దావత్ ఎట్లా వేసుకుంటారా? పండుగ మంది మోకాలు చూస్తారు మీ గురి మరి అందరు నుంచి ఒక్కడి మంచిగా ఏదైనా బార్ లో కూర్చుంటే పోయి తమసా తాగుకుంటా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అబ్బో నువ్వేనయ్యా తమసాప్ తాగేటోన్వి. ఇగో ఈ పంచాది ఎంతసేపు కూర్చున్నాడువా గానీ ఒక పని చేద్దాం, మనమే తెలిసిన దుకాణంలోకి పోయి చికెన్ సామాను ఇద్దరు తెచ్చుకుందాం. 31st అయిపోయిన తర్వాత పనికి పోయి మనిషిని పైసలు వేసుకొని తెరుపుదాం, ఒక పని అయిపోతుంది. ఎందుకు ఈ లొల్లంతా? అబ్బా రిత, ఈ ఐడియా మస్తుందే. ఉద్దర సొమ్ము గుద్దుర మామ, గుద్దుర మామ. నమ్మకు కొందరు ఆడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. ఓ 10,000 మూచిదానా ఎవరు పంచాయి? ఉద్దర సొమ్ము గుద్దురంగాబాట, గుద్దురంగాబాట. మన మోకాలకి ఎవడే ఉద్దరించేది? ఏమిటికైనా పోతే ఎడమ చేతుల ఇంగ్లీలు కూడా వస్తలేరు, అసలు ఉద్దరిస్తారా? అరే అడగంది అమ్మాయి అన్నం పెట్టదురా. మరి అమ్మనే పెట్టది, అవతలోడు మనకేడిస్తారన్నా? చల్ పోయి అడితే గారు ఇచ్చేది. నాకైతే ఇది తన్నులు తినే పని అనిపిస్తుంది. ఏమంటారా కిషోర్, పోదామా? పోదాం నడూరు. మరి ఏదైతే 31st ఎలా తీయాలి? మన మోకాలు చూడకు. పైసలు, పైసలు. అయ్యో ఆ కాగిత కొలే కావచ్చు బయట పడ్డట్టున్నాయి, పోయి ఇచ్చేద్దాం పని. ఎడ్డోడా ఏంద్రా ఇచ్చేది? దేవుడు ఇంత మంచిగా దావత్ చేసుకోరని పైసలు ప్రసాదిస్తే వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం అంటవేంద్రా? నడువురి దావత్ చేసుకుందాం. అయినా వాళ్ళ నమ్మకం ఏముందిరా, తొవ్వంటి 90 మంది పోతారు. 90 ఏందో 100 ఏందో నేను ముందే చెప్పినగా తనదనే పని అని ఏమైతుందేమో. నడువురి, నడువురి రాయ్యారా? ఈ బుచ్చిగా బాయికడికిరా, బాయికడికిరా అన్నాడు, కనబడతలేడు. అన్నా వచ్చినా వచ్చినా, మన గురించి కొబ్బరి బండలు ఎంపుతున్నా. అరే కూరలు ఎవరన్నా కొబ్బరి బండలు పోసి ఉంటారా? ముందే తిట్టిన చాలా పని ఉంది. ఆ వస్తున్నానా. నీ పండని కోసం లేవనా? లేవు హరిత, పోయి అంటు పెట్టు. నువ్వు పండుకొని పని చెప్తున్నావు, నేను ఇక్కడ గిన్నెలు చదువుతున్నా కదా. బాను చెప్పు, బాను పుల్లలు గీకి అంటు పెట్టుట్లా ఫస్ట్. ఏయ్ నేను పుల్ల గీకి అంటు పెడుతున్నా కానీ మీరు అందరు తినేది. నడువు నడువు, దెబ్బ దెబ్బ గిన్నెలు కడుగుదావు. అబ్బా చెయ్యరికి, 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 అబ్బా చెయ్యరికి. ఏమైంది బంగారం, బరీలు కూరుతును? ఏం కాలేరా, చెయ్యిరికింది. ఏ పిల్ల, నీకు ఈ రాళ్ళు కూడా లేవని అసలు అజర్రా? నీకాడ నా ఎన్నుకున్న బరేరాయా, నా ఎన్నుకున్న బరేరాయా?
గిట్లా ఎత్తరానికి షేదికి నాది. అరే అవును గాని బీరకాయలు ఎదురా? బీరకాయలు కాదు, ఇందులో గుండకాయలు ఉన్నాయి, ఉడుకుతున్నాయి ఉడుకుతున్నాయి. ఏ నాకు ఏ కాయలు వద్దు, బీరకాయలే కావాలి. అరే నువ్వేదిరా ఇట్లుండవు, ఎవరన్నా దావత్ రోజు చికెన్ ముక్కలు అడగాలి కానీ నువ్వు బీరకాయ ముక్కలు అడుగుతున్నావు ఏంది? అరే నువ్వు అన్నది నిజమేరా, అది మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేరా. ఓ బెదిరికుట్లదానా, ఈ అన్న అడిగేది తినే బీరకాయలు కాదు, తాగే బీరకాయలు తాగే బీరకాయలు. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ చేయంటివే. ఓహో బీరకాయలు అంటే బీర్లా, మస్తు ఉందిరా మీ కోడు, గంతకే వచ్చినారా తాగడానికి? ఆ గవ్వే నువ్వు రా, అందరం కలిసి. అరే మామా ఏక పెకిలా, అరే మామా ఏక పెకిలా. మర్యాద మర్యాద ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది? అరే బీర్ల కోసం పైసలు ఎత్తుకొచ్చి బీర్ పలుకొస్తే బీర్ పలుకొడతావురా సచ్చినవురా. నువ్వు జరుగు జరుగు జరుగు, వాణ్ణి చంపి నేను జైలు పోతే అర్జెంట్, నాకు బెయిల్ పట్టారా? నే ఇడ నడుముకు బెల్ట్ ఎక్కలేదంటే ఇక బెయిల్ ఆట బెయిల్ కూసో, ఎత్తుకొచ్చిన పసలే కదా దానికి ఒక బీర్ కోసం ఇష్టం అని అడుగుతున్నావు, కూసో. ఏ ఇరా ఆ ముక్కలే రేపు తాగేటప్పుడు లేపిన బీర్ తీసుకుండా తాగుతాడు. అరే అనిల్గా నువ్వు ఆపినావు కాబట్టి ఆయన లేకుంటే ఈ బీరీని గొంతులో దిగుతుండే. అయింది అయిపోయింది ఇప్పినవుగా తాగు. ఓ హరిత ఇంత కూర పట్టుకురా రీ, థర్టీ ఫస్ట్ అవుతుంది మలంగా లేకుండా చేస్తుర్రు. ఓ బాడకవులారా మీకు పారం అసలేదారా? అరే ఓది పొయ్యి మీద కూర ఉడుకుతూనే ఉంది, మీరు కుక్కలలో గట్ల కొట్లాడుకుంటున్నారు ఎవరా తాగుకుంటా? నేను రాయక్క వాళ్ళ సంగతి నేను చెప్తా. ఏందన్నా ఇది మరి ఇంత ఘోరం చేస్తుంది, ఏందరిత ఏమైనా బుచ్చాళ్ళ కనబడుతున్నావా, గిన్నెలు వేసుకురాపోయావు? ఏంద్రా వేసిచ్చేది గిన్నెలల్లా, మీకు పెద్ద పెద్ద అండాలైనా సరిపోవు. నాకు రీ ఆడ కూర ఉడకనే ఉడకలేదు వేసి వేసి అని అంటారు. చూసాం అనేది ఎత్తుకొచ్చిన పసలకి ఎన్ని ఎదురు కొడుతుందో రెండు పెగ్గులు. అగో మూత పెడుతున్నావు ఏంది హరిత, ఇంకో ముక్కేయి. అందరి రావద్దా? గట్ల హరిత గా లోయితకు గిన్నె నిండా గింత వేసినావుగా. అరే అదంటే పుల్లనండుదిరా, అందుకనే దానికి ఎక్కువ వేసింది. ఇయ్యే ఇంకా రెండు గంటలు అయ్యే వద్దే, వాళ్ళు చూస్తే మొత్తుకుంటారు. వాళ్ళు ఎందే మొత్తులేదు, నేను వేసుకుంటాను వద్దే. అన్నా మనకు ఒక్కొక్క గంట వేసి వాళ్ళు నాలుగు గంటలు వేసుకుంటారా? ఏయ్ ఏందే మా మొగలకు ఒక్కొక్క గంట వేసి మీరు నాలుగైదు గంటలు వేసుకుంటారు? ఏడేసుకున్నాం ఏడేసుకున్నాం మేము, ఉత్త సూర్యుడు వేసుకున్నాము.
ఉత్త సోరవ వేసుకున్నావు అనే పెండ మొక్కందా? ఎంత ఫ్రీ బస్ పెడితే మాత్రం ఇంత కూరవా? అరే ఏంద్రాబాయ్, మీరు ఆ ఫ్రీ బస్ లకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అవును, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంది సప్పిడి గాళ్ళు. ఏంద్రాబాయ్ ఏమో బాగా మాట్లాడుతుర్రు, ఏం ఎక్కువేసుకున్నాం రా మేము, అంత సోర్వనే ఉంది. ఏ సోర్వ అయితే సోర్వనే, మేము ఎంత వేసుకున్నామో మీరు కూడా గంత వేసుకోవాలి, మీరు ఎంత వేసుకున్నారో మాకు కూడా గంత వేయాలి. ఏమంటావన్నా? అంతే. ఏ ఇంద్రబాయ్ ఎక్కువ మాట్లాడుతురు మీరు, మేము పొయ్యిరాలు పెట్టి పొయ్యంటు పెట్టి గిన్నెలు కడిగి కూర వండినాం కాబట్టి నాలుగు ముక్కలు ఎక్కువ వేసుకున్నాం, దానికి ఎక్కువ మాట్లాడుతురు ఇంద్ర. మీకంటే మాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా మీరు? అట్లెట్లా, మాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇన్ని పట్టుకొచ్చింది ఉత్తుతగా అనుకుంటారా ఏంది? మేము ఇటంకా లేకపోతే ఎట్లా అంతా? ఏ ఇంద్ర, మీకు ఇచ్చేది ప్రిఫరెన్స్, పైసలు దొరికింది నాకు, తీసుకొచ్చింది నేను, ఇంకా మీరే మా వెనకాల వచ్చిర్రు. లేకపోతే ఏ దుకాణ పట్టు ఉద్దర కోసం ఊళ్ళ పట్టు తిరుక్కుంటుందిరో ఏమో. ఎవరమ్మా మా ఇంటి కాడికి పైసలు ఎత్తుకొచ్చింది? పైసలు ఎత్తుకొచ్చింది అన్నా కవిత. సపోర్ట్ చేయరు ఎవరు? 6,000 కట్టెత్తుకొచ్చింది హరిత. ఓ హరిత, ఆ బాడకంలో నిరికిద్దామా? ఏందే ఇరికిచ్చేది? నువ్వు దాని సంగతి చెప్తావు? ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? మేమందరము మనిషికి 500 వేసుకొని దావా చేసుకుంటున్నాం, ఏమో నీళ్ళ గలెత్తుకొచ్చినాయని అంటున్నావు? దొరల సొమ్ము దొంగల పాలైనట్టు గల్మిట్ల పైసలు ఎత్తుకొచ్చి ఏం తెలవనట్టు మాట్లాడుతున్నావేమే? హరిత తెలిసిపోయింది, చెప్పుదాము. నువ్వు ఆగే. ఏం మాట్లాడుతున్నావు అక్క? మేము తీసుకొచ్చినట్టు రుజువైంది, ఎట్లా తీసుకొచ్చినాం మేము? ఎట్లా రుజువైందా? మా ఇంటి కాడ సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయ్యింది. న్యూ ఇయర్ స్పెషల్ గా ఆ వీడియో ఊరంతా పంపిస్తా, అప్పుడు చూద్దోతి. కన్ఫర్మ్ చెప్పేద్దామే. అప్పుడే చెప్పినారా, తన్నులు తినే పని, తన్నులు తినే పని, తన్నులు తినే పని. రానురా 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 మరో మరో బతుకున్నా. ఇప్పుడు నువ్వెరికి వీడియో పంపుతుందట. అయ్యో అయ్యో, ఇట్టడి దగ్గర అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. అక్క అసలు మా తప్పేం లేదక్క, వీళ్ళే 31st దావా చేసుకుందాము అని అన్నారు. మేమేం మంచిగా పైసలు లేవని చెప్పినాం, వీళ్ళే. మా దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయా? కవిత కొల్లింటి కాడ గల్మిట్లా పైసలు పడ్డాయి, పోయి ఎత్తుకొచ్చుకొని 31st దావా చేసుకుందామని వీళ్ళే చెప్పిర్రు అక్క, మొత్తం వీళ్ళే చేసిర్రు, మా తప్పేం లేదక్క. ఓ అక్క, పైసలు చూసింది ఇదే, ఎత్తుకొచ్చింది ఇదే, మళ్ళా పెద్ద దొంగలు ఇల్లే అక్క. మాకైతే ఏం సంబంధం లేదు. అబ్బబ్బబ్బా, బాగా యాక్టింగ్ చేస్తుర్రా, అందరు కలిసి పైసలు ఎత్తుకొచ్చి. రే మంచి మర్యాదతోటి 6,000 to 12,000 ఇస్తారా? లేకపోతే పోయి పోలీస్ కేసు పెట్టాలా? ఎందుకు అట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? రే పోలీస్ కేసు అట్లా పండగోలిగే అక్క, అవ్వతోడక్క, నాకు ఇలా సంబంధమే లేదు. నేను రాను రాను అన్న బలిమీటి గుంజుకొచ్చారు, నీ దండం పెడతా కాలు వక్తా. మేము ఉద్దర తీసుకుందాం వేసరికి మీ గలమిట్లో పైసలు పడున్నాయి, ఇది ఎత్తుకొచ్చింది అంతే. ఇగో వారం రోజులల్లా మనిషికి ఇన్ని పైసలు దమ వేసుకొని 6,000 to 8,000 ఇస్తాం కానీ ఇష్ట పెట్టక్క పండుగ వేసుకుంటున్నాం, దండం పెడతా. రేయ్ అక్కకి పైసలు ఇచ్చేయాలి, 8,000. అర్థమవుతుందా? నువ్వు ధోని నీకో టీము. ఏ హరిత, వీళ్ళందరితో నాకు సంబంధం లేదు, పైసలు ఎత్తుకొచ్చింది నువ్వే కాబట్టి వారం రోజులల్లా 8,000 తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నీదే, లేదంటే తెలుసు కదా పోలీస్ కేసే. సరే సరే అక్క. సరే సరే, దావత్ చేసుకోండి. ఇంకెక్కడ దావతురు, గుండెలో దర కొడితే. అరే చీకట్ అయింది, ఉన్నకాడ తిని తా, ఇంటికి ఒకరు పోదాం పర్రా, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి. నడవరి. హాయ్ ఫ్రెండ్స్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్. సో గైస్, అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? మేమైతే మా టీంతో సేఫ్ ఉన్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం కదా వీడియో, చాలా బిజీ బిజీ ఉండి వీడియో అయితే షూట్ చేయలేదు. సో మీకోసం అయితే ఒక మంచి న్యూ ఇయర్ వీడియో అయితే ప్లాన్ చేసినాం, 31st అనమాట. ఓకే, ఫస్ట్ అందరికి అయితే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో మిమ్మల్ని నవ్వించడానికి అయితే 31st కు తన్నుకుంటే అని ఒక కామెడీ స్క్రిప్ట్ అయితే ప్లాన్ చేసి వీడియో అయితే షూట్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ అగైన్
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.